స్లోగన్ నేను తీసుకున్నది పాపులేషన్ మేనేజ్మెంట్ అన్నాను. మొన్నే మీరు చూశారు రష్యా అధ్యక్షుడు పుతిన్ గారు మాట్లాడుతూ తెగ బాధపడిపోతున్నాడు, మా దేశం అంతా జనాభా తగ్గిపోయింది, ఈ జనాభా తగ్గిపోతే రేపు ఈ ముసలవాళ్ళు చూసుకోవడానికి కూడా మనుషులు దొరకరు, కాబట్టి అందరూ కూడా జనాభాను పెంచమని చెప్పే పరిస్థితికి వచ్చాడు. ఇది మన దేశానికి మన రాష్ట్రానికే కాదు ప్రపంచానికి మొత్తానికి ఒక సమస్యగా తయారైంది. చైనాలో, జపాన్లో, యూరోప్లో ఇంకా చాలా దేశాల్లో జనాభా తగ్గిపోతా ఉంది, ముసలివాళ్ళు పెరుగుతున్నారు, కుర్రవాళ్ళు తగ్గిపోయే పరిస్థితికి వచ్చారు. నేను అందుకే మీ సర్పంచ్కి ఇంట్రెస్ట్ చేస్తున్నా, ఇప్పటి నుంచి డబ్బులు అడిగావు అవన్నీ చేస్తాను, రేపటి నుంచి నేను అడగబోయేది మీ ఊర్లో జనాభా పాపులేషన్ మేనేజ్మెంట్ మీద ఇంటింటికి వెళ్ళి వాళ్ళు కూడా ఎక్కువగా చెప్పి ఎక్కువ మంది జనాభా నియంత్రణ చేసే బాధ్యత, ప్రోత్సహించే బాధ్యత సర్పంచ్కి అప్పచెప్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏమమ్మా మీకు అర్థమైందా? మీ అందరికీ మగవాళ్ళకి అర్థమైందా? ఎక్కువ ఆడబిడ్డలకు పని చెప్పకుండా మీరు పనిచేసి పిల్లలు కూడా మేనేజ్ చేయడం అందరూ ఆలోచించుకోవాలి. అందరం కూడా ఒకటే గుర్తుపెట్టుకొని ఈ 5 ఏళ్లలో మనం కానీ ఈ పని కానీ చేయకపోతే మళ్ళీ మనం చెప్పినా కూడా మన వాళ్ళు వినే పరిస్థితులు ఉండరు. పరిస్థితులు చేయి జారిపోతే మళ్ళా చాలా సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలోనే మనకు ఒక అడ్వాంటేజ్ ఉంది. ఐటీ నేను ఒకసారి ప్రమోట్ చేశాను, ఈరోజు ఇద్దరిని మాట్లాడితే ఆడబిడ్డలు ఇద్దరు, ఒక ఆవిడ పిహెచ్డి చేసింది, ఒక ఆవిడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. అది 25 ఏళ్లకు మునుపు నేను ప్రారంభించిన యజ్ఞం, ఆ ఫలితాలే ఇవన్నీ కూడా మంచి సత్ఫలితాలు వచ్చాయి. దానివల్ల ఈరోజు హైదరాబాద్లో నాలెడ్జ్ ఎకానమీలో మనం నెంబర్1గా తయారయ్యే పరిస్థితికి వచ్చాం. మామూలుగా కాదు, ఆస్తుల విలువ పెరిగింది, ఉపాధి అవకాశాలు వచ్చాయి, అక్కడి నుంచి విదేశాలకు వెళ్ళారు. దేశంలోనే తలసరి ఆదాయం ఎక్కువ ఉండే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దానికి కారణం ఆ రోజు నేను వేసిన ఫౌండేషన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీలో కూడా ఒక ఆలోచన పెట్టుకోండి, మనం కంటిన్యూగా ప్రభుత్వం ఉంటే ఎంత అభివృద్ధి అయ్యేదో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. మీరేం చేస్తున్నారని నేను బాగా పనిచేస్తే శభాష్ అంటున్నారు, మళ్ళీ ఇంకొక ఆయన వచ్చి నేను అది చేస్తా ఇది చేస్తానంటే మీరు మోసపోతున్నారు. నా పరిస్థితి మీ పరిస్థితి వైకుంఠపాళి మారిగా తయారైంది. పైకి పోవడం, మళ్ళా కిందన పడడం, మళ్ళా పైకి తీసుకుపోవడానికి ప్రయత్నం చేయడం, దానివల్ల నష్టం వస్తుంది. నేను ఒకటే చెప్తున్నా, మళ్ళీ మీ అందరికీ న్యాయం చేసే బాధ్యత నాది. మిమ్మల్ని ఆర్థికంగా అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాం, కానీ ఒక నమ్మకంతో గ్రామ గ్రామాలోటి కావాలి. మనందరం కలిసి పనిచేయాలి. ఒకప్పుడు శారీరకంగా పనిచేసేవాళ్ళు, ఇప్పుడేమి మిమ్మల్ని అందరినీ నాగలి దున్నమనడం లేదు, లేకుంటే కష్టపడమనడం లేదు, తెలివితో పనిచేయమంటున్నా. నేను ఒకప్పుడు సెల్ ఫోన్ విషయం మాట్లాడేవాడిని, ఇప్పుడు డ్రోన్స్ వచ్చాయి, సీసీటీవీ కెమెరాలు వచ్చేసాయి. మీకు ఏ పని కావాలన్నా నిమిషాల మీద ఆగ మేఘాల మీద పనిచేసుకునే అవకాశాలు వచ్చాయి. నేను అమ్మాయిని ఇప్పుడు ఆ విషయం అడిగా, నువ్వు ఎంసీఏ చేసావు తల్లి, ఎంసీఏ చేసిన తర్వాత మీ ఊర్లోనే కూర్చొని పనిచేసుకునే అవకాశం ఉంది, ఎందుకు ఇక్కడ పనిచేయలేదని అడిగాను. వీళ్ళు అనుకుంటే ఊర్లో కూర్చొని ఇంట్లో కూర్చొని పనిచేసుకుంటూ 10 రూపాయలు సంపాదించుకునే మార్గాలు వచ్చాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఇది కాకుండా నేను తీసుకున్న నిర్ణయాలు మీరు ఒకసారి చూస్తే, మెగా డిఎస్సీ పెట్టాను. ఇప్పుడే ఒక ఆడబిడ్డ చెప్పింది, ఇది ప్రారంభం మాత్రమే, 20 లక్షల ఉద్యోగాలు రాష్ట్రంలో క్రియేట్ చేయడం ఒక ఆశయంగా పెట్టుకొని ముందుకు పోతున్నాం. దాంట్లో మొట్టమొదటి నిన్న మీకు ఇచ్చినటువంటి డిఎస్సీ, మెగా డిఎస్సీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు చూస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. మీరు మమ్మల్ని గెలిపించకపోయింటే ఈ పాటికి మీ భూమి మీది కాదు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి.
ఇప్పుడు ఎవ్వరూ మీ భూమి జోలికి రారు, వచ్చే సమస్య లేదు.